ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో పేషెంట్స్ ఎక్కువగా అడుగుతూ ఉండేటటువంటి వేరొక క్వశ్చన్ అండి. అదేంటంటే, డాక్టర్ గారు, మరి హోమియోపతి వాడేటప్పుడు ఉల్లిపాయలు తినొచ్చా, వెల్లుల్లిపాయలు తినొచ్చా, కాఫీ తాగొచ్చా, టీ తాగొచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కాఫీ, టీలు అనేది ఇంతకుముందు నేను ఈ హోమియోపతి మందులు వాడేటప్పుడు పచ్చివి ఏం చేయాలి అనేటటువంటి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను అసలు పచ్చివి అనేది ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం తినొచ్చు, ఏం తినకూడదు అని కూడా నేను దాంట్లో క్లియర్గా చెప్పాను. కానీ పేషెంట్స్ మోస్ట్ స్పెసిఫిక్గా అడుగుతూ ఉంటారన్నమాట, అసలు ఉల్లిపాయలు తినొచ్చా సార్, వెల్లుల్లిపాయలు తినొచ్చా సార్ అంటారు. అంటే నేను వీటితో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి చూశాను. ఇంతకుముందు నేను బిహెచ్ఎంఎస్ చదువుకునేటప్పుడు అసలు వెల్లుల్లిపాయలు తినొచ్చా, ఉల్లిపాయలు తినొచ్చా హోమియోపతి మందులు వాడేటప్పుడు, కాఫీ టీలు తాగితే ఏమవుతుంది, హోమియోపతి మందులు వేసుకొని మరి అసలు అది ఎంతవరకు అవి యాంటీడోట్ చేస్తున్నాయి అని చెప్పి ఆ ఎక్స్పెరిమెంట్ అనేది చేయటం జరిగింది. అయితే చూడండి, హోమియోపతి మందు వేసిన తర్వాత, మనకు ఇండికేటెడ్ మెడిసిన్ వేసిన తర్వాత మీరు కూరల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు తీసుకుంటే దాని యాక్షన్ ఏమీ డిస్టర్బ్ కాదండి, దాని యాక్షన్ అనేది డిస్టర్బ్ కాదు. అదే మీరు పచ్చి ఉల్లిపాయలు తీసుకున్నారనుకోండి, కంటిన్యూగా హోమియోపతి మొదటి నుంచి 200 పొటెన్స్ వేసి కంటిన్యూగా రోజు ఉల్లిపాయలు తిని చూసా, ఉల్లిపాయలు తింటే దాని యాక్షన్ ఉంటుంది కానీ అది తగ్గుతుంది. 30 డేస్ పనిచేసే మెడిసిన్ మీకు 20 డేస్లోనో లేదంటే ఒక 10 డేస్లోనో, ఒక 1 వీక్లోనో దాని యాక్షన్ అనేది తగ్గిపోతుంది. మరలా ఆ సింప్టమ్స్ అనేది మరలా రిపీట్ అయిపోతుంది. అది ఏదైతే సింప్టమ్స్ అనేది తగ్గిస్తూ వచ్చిందో ఆ సింప్టమ్స్ అనేది మరలా వెంటనే రిపీట్ అయిపోవటం అనేది జరుగుతుంది. అదే కూరలో మీరు కుక్ చేసేసి ఆ వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు తీసుకుంటే అది యాంటీడోట్ చేయట్ల ఆ సింప్టమ్స్, అది ఎన్ని రోజులు పనిచేయాలో అన్ని రోజులు పనిచేస్తుంది ఆ మెడిసిన్, ఆ విధంగా జరుగుతూ ఉంది. అలాగే కాఫీ టీలు గనక మనం లైట్ కాఫీ, లైట్ టీ అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా లేకుండా ఉన్నటువంటి కాఫీ టీలు తీసుకుంటే అది అంతగా మెడిసిన్ యాక్షన్ని డిస్టర్బ్ చేయటంలా. అయితే మనం ఘాటైన స్ట్రాంగ్ కాఫీలు, స్ట్రాంగ్ టీలు తీసుకున్నాం అనుకోండి, అది మెడిసిన్ యాక్షన్ని తక్కువ టైంలో, అది 30 డేస్ లేదంటే ఒక జనరల్గా హోమియోపతి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్, డీప్ యాక్టింగ్ మెడిసిన్ అనుకోండి, అది 60 డేస్ నుంచి 90 డేస్ వరకు పనిచేస్తుంది ఒక సింగిల్ డోస్ వేస్తే. అయితే మనం స్ట్రాంగ్ కాఫీలు, స్ట్రాంగ్ టీలు తీసుకుంటా ఉన్నాం అనుకోండి, దాని యాక్షన్ అనేది 90 డేస్ పనిచేసేటటువంటి హోమియోపతి మందు మీకు ఒక్కొక్కసారి 30 డేస్ లేదంటే ఒక 20 డేస్లోనే దాని యాక్షన్ అనేది తగ్గిపోవచ్చు. అట్లా మనం ఈ స్ట్రాంగ్ సబ్స్టెన్సెస్ తీసుకున్నప్పుడు, అలాగే స్ట్రాంగ్ సెంటు, రోజు సెంటు కొట్టుకుంటున్నాం, స్ట్రాంగ్ సెంట్కి ఎక్స్పోజ్ అయ్యాం, ఈ ఇది మనకు ఇవన్నీ కూడా స్ట్రాంగ్ సబ్స్టెన్సెస్, ఇవన్నీ కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి వీటిలో. ఈ కాఫీ టీల్లో, ఉల్లిపాయల్లో, వెల్లుల్లిపాయల్లో, ఈ సెంట్లోనూ, ఈ అంటే మనం ఎక్స్పోజ్ అయ్యేటటువంటి, మనకి ఇంటి పక్కన బురదకాలం ఉందనుకోండి, దాన్ని కాన్స్టెంట్గా దాని నుంచి బురద వాసన వస్తుంది, అది కూడా మన మీద ప్రూవ్ అవుద్ది, మన హెల్త్ మీద దాని యొక్క ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అలాగే హోమియోపతి మెడిసిన్ యాక్షన్ మీద కూడా దాని ఎఫెక్టు ఉంటుందండి. అట్లా అది మన కాన్స్టిట్యూషన్ని డిస్టర్బ్ చేయటం వల్ల, అంటే మన హెల్త్ని డిస్టర్బ్ చేయటం వల్ల హోమియోపతి మెడిసిన్ యాక్షన్ తగ్గిపోతుంది. అంటే కొన్ని రోజులు అది ఎక్కువ కాలం, లాంగ్ టైం పనిచేయాల్సినటువంటి హోమియోపతి మందు తక్కువ టైంలోనే దాని యాక్షన్ అనేది తగ్గుతుందన్నమాట. అయితే మనకు ఒకసారి మరి దాని ఇన్ఫ్లుయెన్స్ నుంచి మనం బయటకు రాగానే మళ్ళీ దీని యాక్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మీకు కాఫీ టీలు తాగటం ఆపేసాం, ఉల్లిపాయలు తినటం ఆపేసాం, ఆటోమేటిక్గా దీని యాక్షన్ అనేది మరలా మెడిసిన్ అనేది యాక్షన్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అయితే రాకపోతే మరలా ఇంకొక డోసు రిపీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అట్లా ఆ విధంగా ఈ యొక్క స్ట్రాంగ్ సబ్స్టెన్సెస్ ఏదైతే, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కాఫీ, టీలు, సెంట్లు, ఇలా స్ట్రాంగ్ సబ్స్టెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి మన కాన్స్టిట్యూషన్ మీద, హోమియోపతి మెడిసిన్ యాక్షన్ మీద ఖచ్చితంగా అవి వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయండి. అయితే అవి లైట్గా తీసుకున్నప్పుడు మన ఇక్కడ హోమియోపతి డైనమిక్ యాక్షన్ అనేది దాన్ని డెఫినెట్గా దాన్ని డామినేట్ చేస్తుంది. బట్ వెరీ వెరీ స్ట్రాంగ్గా తీసుకున్నప్పుడు మాత్రం అది యొక్క మన కాన్స్టిట్యూషన్ని ఖచ్చితంగా అది ఎఫెక్ట్ ఇస్తుందండి. మరి ఇది ఈరోజు హోమియోపతి మందులు వాడేటప్పుడు కాఫీ టీలు తీసుకోవచ్చా, లేదంటే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు తీసుకోవచ్చా అనేటటువంటి విషయం గురించి కొంతవరకు మనం కొంత ఇన్డెప్త్ చర్చించామనే అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. అంతవరకు సెలవు.